నవంబర్ 3వ తారీఖున రాత్రి ఆయన నాకు ఫోన్ చేశారు. ఎవరైనా ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ అండ్ ఓన్లీ ద లెజెండరీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయారు, కాకపోతే ఆయన అందించినటువంటి ఆ పదాల మ్యాజిక్ మనతో పాటు ఎప్పుడూ ఉంటుంది. సో అఫ్ కోర్స్ ఆయన గురించి ఈ న్యూస్ ఇలా చెప్పాల్సి వస్తుంది, నాకు చాలా బాధగా ఉంది. బట్ ఎనీవేస్ యూనో తప్పదు. నవంబర్ 3వ తేదీన రాత్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాకు ఫోన్ చేశారు. ఆరోగ్యం సహకరించట్లేదు, ఈ పాటను పూర్తి చేయలేకపోతున్నా, ఇంకెవరితో అయినా రాయిద్దాం అన్నారు. పర్లేదు సార్ అని నేను చెప్పాను. మరుసటి రోజు ఆయనే పొద్దున కాల్ చేశారు, ఆయనే నన్ను నిద్రలేపారు. ఆ రోజు దీపావళి, పల్లవి అయిపోయింది, చెబుతాను రాసుకో అన్నారు. గబగబా నేను పక్కన ఏదన్నా ఒక పెన్నో పేపర్ కోసం వెతికాను. మహాభారతం పుస్తకం దొరికింది. మహాభారతం పుస్తకం ఉంది, దానిమీదే రాసేశాను. అద్భుతమైనటువంటి 6 లైన్లు ఇచ్చారు ఆయన. అందులో మొదటి లైన్లో ఆయన పేరు రాశారు. ఎందుకు సార్ ఈ పాటకు మీ సంతకం ఇచ్చారు అని నేను అడిగాను. బహుశా ఇదే నా ఆఖరి పాట కావచ్చు అని గట్టిగా నవ్వారు ఆయన. ఈ సంగతి చెప్పింది ఎవరో కాదండి, శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్ రాహుల్ గారు. నాని గారు, సాయి పల్లవి గారు, కృతి శెట్టి గారు నటిస్తున్నటువంటి సినిమా శ్యామ్ సింగ్ రాయ్ అందరికీ తెలిసిందే, 24th రిలీజ్ కాబోతుంది. ఈ పర్టికులర్ కాన్వర్జేషన్ గురించి డైరెక్టర్ మన రాహుల్ గారు ఎంతో ఎమోషనల్గా షేర్ చేసుకున్నారనమాట ఈ విషయాన్ని. జస్ట్ చూడండి శాస్త్రి గారు, బహుశా ఇదే నా చివరి పాట కావచ్చు అని గట్టిగా ఆయన నవ్వారంట. సో ఇది జరిగింది నవంబర్ 4వ తేదీన. సో ఆ విషయం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ పాట రికార్డింగ్ మొదలుపెట్టిన రోజే ఆయన అంత్యక్రియలు జరిగాయి. రాహుల్ గారు మనతో చెప్తున్నారు, పాట నిజంగా చాలా బాగా వచ్చింది సార్, అందుకే మీ పేరు పెట్టుకున్నాం. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం మాకు వచ్చింది, మా టీం తరఫున ధన్యవాదాలు శాస్త్రి గారు. చూడండి, ఇది యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ఏమో మనకు తెలీదు. ఆయన పాట నవంబర్ 3వ తేదీన ఈ డిస్కషన్ జరిగింది, అంటే మరుసటి రోజు దీపావళి. ఆ దీపావళి రోజున డైరెక్టర్ అయినటువంటి రాహుల్ గారితో, మన శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్తో ఆయన ఏం చెప్పడం జరిగింది, బుక్ అందుకొని రాసుకో, పల్లవి అయిపోయిందని చెప్పారు. అయిపోయిన తర్వాత ఆయన రాసుకున్నారంట మహాభారతం పుస్తకం మీద, నవ్వుతూ అన్నారంట ఇదే నా చివరి పాట కావచ్చు అని చెప్పి ఆయన గబుక్కని నవ్వేశారంట. ఆయన నవ్వచ్చు కానీ మనం ఇప్పుడైతే నిజంగా ఏడుస్తున్నాం, ఎందుకంటే గుండెల్లో తెలియని ఒక బాధ, ఎందుకంటే మనకు ఇంట్లో ఒక పెద్ద దిక్కు లేరు అన్న ఫీలింగ్, ఎందుకంటే ఆ వెల్తీ ఆ లోటు ఎవరు భర్తీ చేయలేరు. ఆయన ఇచ్చినటువంటి పదాల సంపద అలాంటిది మనకి. ఒక ఎస్పీబి గారు, ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా లెజెండ్స్, దే కెన్ నెవర్ బీ రీప్లేస్డ్, దే ఆర్ ఇర్రీప్లేసబుల్. సో ఆ పాట మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన అంత్యక్రియలు అంటే నిజంగా ఆ డైరెక్టర్ రాహుల్ గారు ఎంతవరకు భావోద్వేగానికి గురయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ బహుశా ఎవరికీ రాకూడదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.